ఆదాం ఏవా మీద ఏవా పాము మీద ఏదోదో పెట్టుకుంటూ ఒక్కొక్కరిని కొడవ చేసుకుంటూ ఆయన ఆమె ముఖం చూడలేకపోతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకయ్యా అందముగా సృజించాను, నువ్వు కోపపడినప్పుడు నీ ముఖం ఏమి షేప్ లేకుండా పోతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడు కోపపడుతున్నావో ఒక పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి, లోపల పోయి. ఒకవేళ మీకు బాత్రూమ్ ఏదైనా ఉండినా, సపరేట్గా ఉండినా, లోపల పోయి తలుపు మూసుకొని ఆ అందంలో మీ ముఖం చూడాలి. కోపముతో కుక్క ఉన్నప్పుడు ఎట్లు ఉండను, అట్లనే నీ ముఖం కూడా మారిపోతుంది మాట. ప్రైజ్ ద లార్డ్. మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడో అప్పుడే మల్లెపూలాగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. పక్కన ఉన్న వారి నుంచి చెప్పు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, నీ ముఖం మల్లెపూలాగా ఉంటను, నీ ముఖం మల్లెపూలాగా ఉంటు. నువ్వు కోపంగా ఉన్నావంటే, నువ్వు కోపంగా ఉన్నావంటే చెప్పండి ఎట్లా ఉంటావు? నువ్వు కోపముతో ఉన్నా, కోపముతో ఉన్నా కుక్కలాగా మారిపోతావు. కుక్కలాగా మారిపోతావు. కుక్కగా ఉండాలా మల్లెపుగా ఉండాలా అడగండి, నన్ను అడుగుతున్నారు, అడగండి పక్కన ఉన్న వారిని అడగండి. కుక్కగా ఉండాలా, కుక్కగా ఉండాలా లేక మల్లెపులాగా వికసించాలా, వికసించాలా? ఒక్కరు కూడా జవాబు ఇవ్వటలేదే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక వాళ్ళు ఎదురు కొడవ చేసుకున్నప్పుడు వాడు చెప్తున్నావు, నువ్వు ఇచ్చావే మామి వల్లనే ఇదంతా జరిగింది. ప్రభు రండి కూర్చోండి, నేను ఎంత నమ్మకంతో మీకు జీవం ఇచ్చాను, ఇలా చేశావు అలా చేశావు, పంచాయతీ పెట్టాడా? ప్రేమకు పంచాయతీ రాదు, ప్రేమకు ఐక్యత మాత్రమే తెలుసు. నేను అనే దానిని ఆదాం పట్టుకున్నాడు, నేను అనే దానిని ఏవా పట్టుకునింది. నన్ను ఆయన సంతోషపరచాలి, ఆయన నా భర్త, ఆమె నా మాటలు వినకుండా ఆమె స్వయంగా నిర్ణయం తీసుకునింది అంటున్నాడు ఆదాం. పాపం యొక్క వేతన మరణము వారి జీవితంలో వచ్చేసింది, కానీ మహిమను కోల్పోయారు. కానీ మహిమ గల దేవుని కోల్పోకూడదు. దేవుడు వారిని ఐక్యపరుస్తున్నారు. వారు మరొకసారి మన్నింపు కోరుతారని ఎదురు చూస్తున్నాడు, మరొకసారి ఆ మహిమను కూడా ఇచ్చేస్తామని. కానీ వారు ఆ పాపంలోనే ఉండిపోతున్నారు, ప్రభు వలన ఐక్యపరచబడుతున్నారు. కానీ అక్కడ మన్నింపు వారు కోరలేదు, కావున వారు మరొకసారి ఆ మహిమలో నిలబడలేకపోతున్నారు. కొద్దిసేపు వేచి ఉంటున్నాడు ప్రభు. మన్నింపు దయా ఎప్పుడు వర్షాని వర్షం భూమి మీద పడుతుందో అప్పుడు వర్షానికి చెందిన గుణాలు భూమిలో కనబడతాయి. భూమి చల్లగా మారిపోతుంది, భూమిలో పండ వస్తుంది. అవును, అట్లనే ఎప్పుడు మనిషి దేవుని సన్నిధికి రావచ్చు, ప్రార్థనకి రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఎప్పుడు దేవుని సన్నిధి, దేవుని కార్యాలు, గుణాలు తనలో జీవించుటకు తన హృదయాన్ని తరస్తాడో అప్పుడు ఆ దేవుని కార్యాలు తనలో వికసిస్తాయి. ప్రభు చెప్పాడు, నీవు ఏ విత్తనం కలతీరక రాసిన లేఖలో 6వ అధ్యాయంలో ఏ విత్తనం నువ్వు పెడుతున్నావో అదే పంట నీలో కనబడతాయి. కొందరు ఏం చేస్తారు, పాత్రలో ఉన్నది బెండకాయ, తర్వాత స్పూన్ పెట్టిన కోడి మాంసం కావాలి, వస్తుందా? పంట చేసినది ఏమిటి? బెండకాయ. ఏమొస్తుంది? కానీ నాకు కోడి కావాలంటున్నాడు. ఇచ్చినది 50 రూపాయి భార్యకు, నాకు బిర్యానీ పెట్టంటే ఎట్లా, ఎక్కడ ఉండి పెడుతుంది? కొందరు అట్లనే,
ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని పక్కన ఉన్న వారి చిన్న చెప్పు, నీ జీవితాన్ని ఎవరికి పెడుతున్నావో, దేనిలో పెడుతున్నావో, దేనిలో పెడుతున్నావో అదే అదే నీలో కనబడును, నీలో కనబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బెండకాయ పెట్టి, బెండకాయ పెట్టి కోడి మాంసం అడగకు, కోడి మాంసం అడగకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన్నించకుండా, మన్నించకుండా మహిమను వెదకకు, మహిమను వెదకకు. కుడి చేతిని పైకి లేపే, మరొకసారి నువ్వు చెప్పినదే జ్ఞాపకం చేసుకో. బెండకాయను పెట్టి కోడి మాంసం వెదకకు. మన్నింపు ఇవ్వకుండా, దేవుని గుణమును ఇవ్వకుండా దేవుని మహిమను వెదకకు. దేవుని మహిమ. అందరి జీవితంలో కష్టాలు ఉన్నాయి, అందరి జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, అందరి జీవితంలో అందరూ పడిపోతూ ఉంటున్నారు. పైకి లేపుతున్న భగవంతుడు నీ పక్కనే ఉన్నాడు. కానీ పైకి లేపుతున్న వాని హస్తం నువ్వు చూడలేవు, ఎందుకంటే నేను బలహీనపరచిన వాణ్ణి. నోరు నిండి నువ్వు తిడుతున్నప్పుడు, చేతుల నిండా నిందిస్తున్నప్పుడు, నీ చేతులు, నీ నోరు, నీ దేహం మొత్తము ఆ తప్పులే, తప్పులతో ఆ వాదించే గుణములతో నేనా నువ్వా, ఎవరు రైట్? లోకంలో ఎవరు రైట్ లేదు. రైట్లోయే పోయాండే సముద్రమే వస్తుంది, కొన్నిసార్లు లెఫ్ట్లో కూడా పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుకనే యేసు వారి ఇద్దరిని, దేవుడు ఇద్దరిని చెత్తపరుస్తున్నారు. అందుకే యేసు ఆమె అన్నాడు మత్తయి 19లో, దేవుడు చెత్తపరచిన దాన్ని ఏ నరుడు కూడా వేరుపరచకూడదు. దేవుడు చెత్తపరుస్తున్నాడు, దేవుడు ఐక్యపరుస్తున్నారు. ఇంకొకరు పర్ఫెక్ట్ అని కాదు, కానీ పర్ఫెక్ట్ పడిపోయిన దాన్ని పైకి లేపుతున్న దేవుడు నీలో ఉండినా. ఎక్కడ నా భార్య పడిపోయింది, పైకి లేపుతాను. ఎక్కడ నా భర్త పడిపోయాడు, వాడికి తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేయి ఇవ్వటవలనే ఐక్యత వస్తుంది, చేయిని తీసుకోవటం వలన వేరుపడతావు.